హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ కూటమి నేతల గౌరవజనం వాళ్ళ జులుం ఏ రేంజ్లో సాగుతుందో నిన్న జేసీ వర్సెస్ ఆదినారాయణ రెడ్డి వర్గాల మధ్య జరిగిన లేఖల పోరు స్పష్టంగా బయటపెట్టింది అసలు ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి వ్యవస్థలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి అన్న చర్చకు దారి తీసినాయి ఒకసారి ఆ స్టోరీ ఏందో చూద్దాం అటు ఆది ఇటు జేసీ బూడిదరగడ ఫ్లైఓర్స్ ఆదాయం కోసం ఆధిపత్య పోరాటం ఆర్టీపీపీలో నిత్యం దాదాపు నాలుగు వేల టన్నుల ఫ్లైస్ ఉత్పత్తి సిమెంట్ పరిశ్రమల ప్రైవేట్ కంపెనీలకు సరఫరా కూటమి పార్టీ నేతల కనుసన్నల్లోనే రవాణా తమకే దక్కాలంటూ జేసీ ఆదివర్గాల పట్టు నిన్న దాకా మద్యం టెండర్ల కోసం ఎవడన్నా వచ్చి కేసులు టెండర్లు వేస్తే బార్ లైసెన్సులు దక్కించుకుంటే మా ఇలాకాలో ఎట్ట నడుపుతారు చూస్తారని చెప్పి బెదిరింపులు చూసినాం కదా ఇప్పుడు ఇదన్నమాట అధికారం కోసం పరస్పరం సహకరించుకున్న ఆదాయ ఆర్జనపై మాత్రం కూటమి పార్టీ నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు మొన్న ఎంపీ సీఎం రమేష్ కు చెందిన రితిక్ కన్స్ట్రక్షన్స్ చేపట్టిన నిర్మాణ పనులపై దాడి చేసిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గం తాజాగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసిరింది ఫ్లైస్ రవాణా తమ కన్సర్నల్లోనే జరగాలంటూ ఇరు వర్గాల మధ్య పోరుకు దిగాయి తమ వాహనాలను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గం అడ్డుకోవడంపై రగిలిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఈసారి సైన్ లేదని తాను అదాని ఇలా చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు ఖండగా వాడితే రాజ్యం అన్నట్లుగా భూపేసి రెడ్డి వర్గీయులు అదాని కంపెనీ ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు ఈ మేరకు జిల్లా ఎస్పీకి జేసీ లేఖ రాయడంతో పాటు స్వయంగా రంగంలోకి దిగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు మంగళవారం తాడిపత్రి నుంచి ఆర్టీపీపీ వరకు మూడు చోట్ల చెక్పోస్టులో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఆర్టీపీపీ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి నిత్యం మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు టన్నుల ఫ్లైస్ ఉత్పత్తి అవుతుండగా ఇరవై ఐదు ప్రైవేట్ కంపెనీలు పదహైదు సిమెంట్ పరిశ్రమలకు కేటాయిస్తున్నారు ప్రైవేట్ సంస్థలకు టన్ను ఐదు వందల యాభై చొప్పున సిమెంట్ పరిశ్రమలకు టన్ను నాలుగు వందల పది చొప్పున సరఫరా అవుతుంది అయితే రవాణా మాత్రం కూటమి పార్టీ నేతల కనుసన్నలోనే జరుగుతుంది తాడిపత్రిలో ఉన్న ఎల్ అండ్ సిమెంట్ పరిశ్రమకు జేసీ ప్రభాకర్ రెడ్డి చెందిన ట్యాంకర్లు ఫ్లయాష్ సరఫరా చేస్తున్నాయి అయితే సిమెంట్ పరిశ్రమలకు తామే ఫ్లయాష్ సరఫరా చేస్తామని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పట్టుబట్టారు సో ఇదనమాట దీనికి ఎస్పీకి జేసీ లేఖ రాయడంతో ఇదో పెద్ద ఇష్యూ అయి కూర్చున్నదనమాట సో పోలీసు వాళ్ళు ఇట్లా రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం లేకుండా శాంతియుతంగా కేవలం రాజీ కోసం మాత్రమే పోలీసు వాళ్ళు ఇట్లా పనిచేస్తూ ఉన్నారన్నమాట ఇది కూటమి పాలన గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్కారులు ఈ కంపెనీలు నడవలేదా రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్లో ఆ ఫ్లయర్స్ రిలీజ్ కాలేదా మరి అప్పుడు లేని రాద్దాంతం ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే మన గౌరవజనం మన ఆధిపత్య పోరు మన ఆదాయం ఇవి కావాల్సిందనమాట ప్రజల ప్రజల బాధ్యతలు ప్రజలకు ఇచ్చిన హామీలు వాళ్ళ సంక్షేమం ఏమైపోయినా మనకు అనవసరం మనకు మన జేబుల్లోకి డబ్బులు వస్తున్నాయా లేదా దానికోసం ఎంతకైనా తెగిద్దాం స్టార్టింగ్లోనే మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడింది కదా మీరు పోయి పోలీస్ స్టేషన్లో కాకపోతే రెవెన్యూ ఆఫీసులలో టీడీపీ కన్వర్ చేసుకొని పచ్చబీళ్ళ చూపియండి ఛాయ్లు పోసి మరి పనిచేయకపోతే చేపియకపోతే ఈ పోలీసు వాళ్ళ సంగతి చూద్దాం అన్నదానికి ఇదంతా అనమాట మరి హోంమంత్రి మంగళపూడి అని తమ్మేయడం ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నీతులు చెప్తా ఉంటారు కదా ఇట్లాంటి కేసులకు సంబంధించి ఏం చేస్తారు చూద్దాం ఇదే ఆధిపత్య పోరు కనుక వైసీపీ నేతల మధ్య వీళ్ళ మధ్య జరిగి ఉంటే ఎంత గాయకతర చేసేవో ఈ పచ్చపత్రికలు సో ఇంకా అనుభవించిన మినహా మన దగ్గర ఇప్పుడు ఆప్షన్ కూడా ఏం లేదు సో చూసుకుంటూ కూర్చుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ